75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారని, స్వాతంత్రం రావడానికి కీలక పాత్ర వహించిన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యను అదే రీతిలో గుర్తించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. జాతీయ జెండా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విక్టోరియా మ్యూజియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా విశిష్టతపై ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన సందర్శించారు. అనంతరం బుద్ధప్రసాద్ మాట్లాడుతూ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పింగళి వెంకయ్య కృషిని వెలుగెత్తి చాటాల్సిన అవసరం అందరిపై ఉందని తెలిపారు. పింగళి వెంకయ్యకు గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభ సమయంలో జాతీయ పతాకాన్ని రూపొందించాలని సాక్షాత్తు మహాత్మా గాంధీయే పింగళి వెంకయ్యకు సూచించారని అన్నారు. గాంధీ స్ఫూర్తితోనే పింగళి వెంకయ్య జాతీయ పతాకానికి రూపకల్పన చేశారన్నారు. రేపు నగరంలో జాతీయ జెండా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు. అయితే వారు బట్ల పెనుమర్లో జన్మించారని చెప్పి చెప్తారు, అది కూడా జీవితంలో పనే. అయితే ఇటీవల కాలంలో ఆయన పెదకల్లేపల్లిలో అక్కడే జన్మించారని వారి కుమార్తె చెప్తుందట. అయితే పెదకల్లేపల్లిలో వారు చదువుకున్నారు, ఆ రికార్డ్స్ ఇప్పుడు కూడా మనకి దొరుకుతున్నాయి. పెదకల్లేపల్లిలో పింగళ వెంకన్న, సన్నాపు హనుమంతరాయుడు తండ్రి కరణైకం చేస్తారని చెప్పిన రికార్డ్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆయన స్వయంగా ఆంధ్రజాతీయ కళాశాల స్వర్ణోత్సవ సందర్భంలో ఈ జాతికి జాతీయ జెండా ఇచ్చింది జాతీయ కళాశాల అని చెప్పిన వ్యాసం రాశాను. ఆ వ్యాసంలో నేను దివితలక వాస్తవుణ్ణి అని చెప్పి ఆయన జీవిత విశేషాలు అన్నప్పటి దాంట్లో వివరించడం జరిగింది. అంతేకాకుండా కోపిల్లి హనుమంతరావు గారిది కూడా దివితలకనే వారు ఆంధ్రజాతీయ కళాశాలను స్థాపించారు అని చెప్పి నాకు ప్రత్యేక అభిమానంతో నాకు ఆ కళాశాలలో అవకాశం కల్పించారని చెప్పి కూడా ఆయన రాయటం జరిగింది.